ఓవైపు అధినేత కేసీఆర్ మరోవైపు కేటీఆర్ ఇంకోవైపు ట్రబుల్ షూటర్ హరీష్ రావు అన్ని తామై రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు ఇక గులాబీ బాస్ కేసీఆర్ విపక్షాలను టార్గెట్ చేస్తూ కేడర్లో సమరోత్సాహాన్ని నింపుతున్నారు రణక్షేత్రంలో స్పీడ్ పెంచింది బీఆర్ఎస్ అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా బీ ఫామ్లు చేసింది ప్రచార పర్వంలోనూ దూకుడు పెంచేసింది అభ్యర్థుల తరపున అధినేతే ప్రచారంలో పాల్గొంటున్నారు రోజుకు రెండు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ పార్టీ కేడర్లో జోష్ నింపుతున్నారు సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం అంటే విపక్షాలకు మినిమం ఉంటుందన్నది బీఆర్ఎస్ కేడర్లో వినిపించే మాట అందుకు తగ్గట్లే ప్రచారంలో స్పీడ్ పెంచిన కేసీఆర్ విపక్షాలను కడిగి పారేస్తున్నారు తాము వస్తే ఏం చేస్తామో చెబుతూనే ఎగస్ పార్టీకి అధికారం ఇస్తే జరిగేది ఇదే అని విడమర్చి చెబుతున్నారు మొక్కులు మొక్కుతూ అబద్ధాలతో వచ్చే వాళ్లతో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు ఆపద మొక్కులు మొక్కే వాళ్ళు చాలా మంది వస్తారు ఒక మేయర్ ఆయన ఇంట్లో బట్టలు కుడుతున్నాడు ఆయన సూది కింద పడిపోయింది దేవుడా దేవుడా రాజన్న స్వామి ఏమిరాడ రాజన్న నా సూది నాకు దొరకని నీ పేరు మీద కిలో చక్కెర వంచి పెడతా అన్నాడు భార్య ఇంట్లోకి ఎదురుకి వచ్చి బాగానే ఉందా నువ్వు పది పైసల సూదికి పది కిలో చక్కెర వంచి పెడతారా అంటే సూది అయితే దొరకని తీయ చక్కెరకి పెడదాం దేవుడు ఏం చేస్తాడు అన్నాడు అది అట్లుంటుంది ఆపద మొక్కులు మొక్కే వాళ్ళ పరిస్థితి వాళ్ళకి వచ్చి ఏది పడుతుంది ఇష్టం వచ్చినట్టుగా చెప్తారు ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది నేను రైతు సోదరులను హెచ్చరిస్తా ఉన్నా ధరణి పోర్టల్ ను ఎత్తేస్తామన్న కాంగ్రెస్ ను మోటార్లకు మీటర్లు పెట్టకపోతే 30,000 కోట్లు కట్ చేస్తామని మోడీ బెదిరించారంటూ రెండు పార్టీలను టార్గెట్ చేశారు ధరణిలో ఒకటో అరణ సమస్యలుంటే వాటిని ఈజీగా పరిష్కారం చేయవచ్చు కానీ 98% రైతులకు ఇలా జరిగింది ఏంది ఒకసారి రైతులు దయచేసి మీ గ్రామానికి పోయిన తర్వాత దీని మీద చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ గొడ్డలు మీ భుజం మీద పెట్టుకొని రెడీగా ఉన్నది పిసిసి అధ్యక్షుడు సిఎల్పి నాయకుడు వాళ్ళ కేంద్ర నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్రకటించినారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తారట మళ్ళీ ఎవరు వస్తారు మరిగా ధరణి బంగాళాఖాతానికి వస్తుంది మరి ప్రభుత్వం మీకు దక్కలుపరిచినటువంటి మిమ్మల్ని ఎంపవర్ చేయడానికి మీకు అధికారం ఇచ్చింది దాన్ని తీసేస్తానని ఈ సిగ్గుమాలిన కాంగ్రెస్ చెప్తా ఉంది మరి తీసేసి మళ్ళా మీరు భద్రపాలు కావన్నా లేదా అధికారం మీ చేతుల్లోనే ఉండన్నా దయచేసి రైతు బిడ్డలందరూ ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అటు కేసీఆర్ రోజుకు రెండు నియోజకవర్గాల పరిధిలో ప్రచారం చేస్తుంటే మంత్రి కేటీఆర్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు కూడా స్పీడ్ పెంచేశారు తూటాల్లాంటి మాటల్ని విపక్షాలపై ఎక్కుపెడుతున్నారు నియోజకవర్గాలను చుట్టేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు మొత్తంగా అందరికంటే ముందే అభ్యర్థుల జాబితా ఇచ్చిన బీఆర్ఎస్ ప్రచారంలోనూ అందరికంటే ముందే ఉందనే అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది